నమస్తే, వెల్కమ్ టు 10 మ్యాక్స్. యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సీనియర్ హీరోయిన్స్కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. ఆయనతో జోడీగా నటించే ఛాన్స్ యంగ్ హీరోయిన్స్కు చాలా రేర్గా దొరుకుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్ అన్నింటిలోనూ యంగ్ హీరోయిన్స్ నటిస్తుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో నటించాలని సీనియర్ హీరోయిన్స్ సైతం ఉత్సాహపడుతూ ఉంటారు. పవన్ కూడా వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ అందులోనూ అప్కమింగ్ హీరోయిన్స్కు ఆయన ఛాన్స్ ఇవ్వడం చాలా తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్తో నటించే ఆఫర్స్ యంగ్ హీరోయిన్స్ అందుకుంటున్నారు. ఆయన నటిస్తున్న అప్కమింగ్ మూవీస్ అన్నింటిలోనూ యంగ్ హీరోయిన్సే నటిస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ 2 సినిమాల్లోనూ సీనియర్ హీరోయిన్సే నటించారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిన వకీల్ సాబ్లో శృతి హాసన్, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన భీమ్లా నాయక్లో నిత్యా మీనన్ హీరోయిన్స్గా నటించారు. అయితే ఇప్పుడు ఆయన నటిస్తున్న 4 సినిమాల్లో 3 యంగ్ హీరోయిన్సే నటిస్తున్నారు. క్రిష్ డైరెక్షన్లో పవన్ నటిస్తున్న జానపద సినిమా హరిహర వీరమల్లులో ఆయన జోడీగా యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో ఆమె యువరాణిగా కనిపించబోతోంది. ఉస్తాద్ భగత్ సింగ్లో పవన్ కళ్యాణ్కి జోడీగా నటించే ఛాన్స్ని క్రేజీ హీరోయిన్ శ్రీలీల సొంతం చేసుకుంది. రీసెంట్గా షూటింగ్లో జాయిన్ అయింది శ్రీలీల. మరోవైపు మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్న శ్రీలీల వెంటనే పవన్ కళ్యాణ్ ఉస్తాద్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఇప్పుడు సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మూవీ కోసం తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇంతకుముందు నాని జోడీగా గ్యాంగ్ లీడర్ శర్వానంద్తో శ్రీకారం సినిమాల్లో నటించింది. 2 డిజాస్టర్ అయ్యాయి. అయినా సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్తో చేసే అవకాశం రావడం విశేషమనే చెప్పాలి. మొత్తానికి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న 3 సినిమాలలో ఆయనతో జతకట్టే భామలు స్టార్ ఇమేజ్ లేని హీరోయిన్స్ కావడం విశేషం. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెసెన్స్, యాక్టింగ్ ఎలా అసెట్ అయ్యాయో ఆ సినిమాకి సమంత ఐటమ్ సాంగ్ కూడా అదే రేంజ్ లో ఉప్పు తెచ్చింది. పుష్ప సెకండ్ పార్ట్ లోనూ ఐటమ్ సాంగ్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఫస్ట్ పార్ట్ ను మించే రేంజ్ లో న్యూ వర్షన్ లో ఉంటుందని తెలుస్తోంది. ఆ సాంగ్ లో నటించే ఐటమ్ గర్ల్ ఎవరు అన్నది ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారింది. పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ లో ఐటమ్ సాంగ్ లోని సమంత అల్లు అర్జున్ తో కలిసి ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అంటూ శామ్ సిగ్నేచర్ స్టెప్స్ సినిమాకే హైలైట్ గా మారాయి. సమంత హోయలకు కుర్రకారు కిర్రెక్కిపోయారు. సినిమా గ్రాండ్ సక్సెస్ లో ఆ సాంగ్ పాత్ర కూడా చాలానే ఉంది. అందుకే పుష్ప సెకండ్ పార్ట్ లోని ఐటమ్ సాంగ్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పుడు 2 పార్ట్ లో అంతకు మించిన పాట, అంతకు మించిన అందం ఉండాలి. ప్రస్తుతం చిత్ర బృందం ఈ పనిలోనే బిజీగా ఉంది. ఐటమ్ సాంగ్ అద్భుతమైనది కుదరడం ఎంత కష్టమో దానికి తగ్గ హీరోయిన్, అందులోనూ స్టార్ హీరోయిన్ దొరకడం ఇంకా కష్టం. నిజానికి పుష్ప 2 ఐటమ్ సాంగ్ కోసం సుకుమార్ మళ్ళీ సమంతనే అప్రోచ్ అయ్యాడని ఇదివరకు వార్తలొచ్చాయి. కానీ శామ్ ఆ వార్తల్ని ఖండించింది. ఆ తర్వాత చాలా మంది క్రేజీ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. కాజల్ అగర్వాల్, మలైకా అరోరా, తమన్నా లాంటి బ్యూటీస్ పేర్లు వినిపించాయి. నిజంగా సుక్కు అండ్ టీమ్ ఐటమ్ సాంగ్ కోసం ఎవరిని సెలెక్ట్ చేస్తారో తెలియదు. కానీ ఈ ఐటమ్ సాంగ్ ఊ అంటావా ఊ అంటావాకి న్యూ వెర్షన్ గా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటమ్ సాంగ్ చేయని స్టార్ హీరోయిన్ల సంఖ్య బాగా తక్కువ కాబట్టి సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఐటమ్ భామ కోసం ఒక యంగ్ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటారు అని టాక్ నడుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అయితే ఊ అంటావా ఊ అంటావా మ్యాజిక్ ని మరోసారి రిపీట్ చేయాలనుకోవట్లేదు. కానీ ఈసారి అంతకు మించే స్థాయిలోనే ఐటమ్ సాంగ్ ఉంటుందని, అసలు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ లే అని దేవిశ్రీ ప్రసాద్ చెప్తున్నారు. కాలీవుడ్ హీరోలతో టాలీవుడ్ డైరెక్టర్ సినిమాలు తీయడం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఇంతకు ముందు విజయ్, ధనుష్, శివకార్తికేయంతో మన డైరెక్టర్స్ సినిమాలు తీసి బాగానే సక్సెస్ అందుకున్నారు. అయితే ఈసారి ఈ లిస్ట్ లోకి సూపర్ స్టార్ కూడా వచ్చి చేరుతున్నాడు. రీసెంట్గా సూపర్ హిట్ అందుకున్న తెలుగు డైరెక్టర్, ఫేమస్ ప్రొడ్యూసర్ ఈ క్రేజీ కాంబోకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన తమిళ దళపతి విజయ్ వారసుడు, ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ధనుష్ సార్ లాంటి సూపర్ హిట్ మూవీస్ ను మన తెలుగు డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, వెంకీ అట్లూరి తెరకెక్కించారు. ఇంకా వీటికి ముందు రిలీజ్ అయిన శివకార్తికేయన్ ప్రిన్స్ మూవీకి కూడా తెలుగు డైరెక్టర్ అనుదీప్ కెవి రూపొందించారు. వీటిలో ప్రిన్స్ తప్ప మిగిలిన 2 సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే ఇలాంటి రేర్ కాంబో మూవీస్ లిస్ట్ లోకి మరోసారి సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వచ్చి చేరుతున్నారు. ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు బాబీ రజనీకాంత్ ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం అందుకున్నాడు.
చిరంజీవి కోసం ఎలాగైతే ఓర మాస్ సబ్జెక్టుని ఎన్నుకున్నాడో రజనీ కోసం కూడా ఓ మాస్ స్టోరీని రాసుకున్నాడట బాబీ. రజనీని రీసెంట్ గా బాబీ చెప్పిన లైన్ బాగా ఇంప్రెస్ చేసిందట. అయితే ఈ మూవీని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించబోతూ ఉండడం విశేషంగా మారింది. అయితే ఈ మూవీ కార్యరూపం దాల్చడానికి చాలా టైం పడుతుంది. ఈ ఏడాది సంక్రాంతికి తమిళ స్టార్ హీరోతో వారసుడు సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న దిల్ రాజు ఈసారి సూపర్ స్టార్ రజనీకాంత్ తోనే సినిమా నిర్మించబోతూ ఉండడం గొప్ప అచీవ్మెంట్ అని చెప్పాలి. రజనీకాంత్ ఈ తరహాలో ఇంతకు ముందెన్నడూ తెలుగు నిర్మాతలకు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రజనీకాంత్ కమిట్మెంట్స్ పూర్తవడానికి, దిల్ రాజు ప్రాజెక్ట్స్ ఫినిష్ అవడానికి ఇంకా టైం పడుతుంది. ఈ మూవీ గురించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. టాలీవుడ్ లో హీరోయిన్ గా లాస్ట్ ఇయరే అడుగుపెట్టింది ఆ మల్యు బ్యూటీ. గ్లామరస్ ప్లస్ పర్ఫార్మెన్స్ తో తిరుగులేని టాలెంట్ చూపించే ఆమె ఒక్క ఏడాదిలో ఏకంగా 5 భారీ ప్రాజెక్టుల్లో నటించింది. అందులో 3 సినిమాలు బ్లాక్ బాస్టర్స్, మరో 2 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు లైన్ లో ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రమే అతి తక్కువ కాలంలో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కడం, ఆ సినిమాలు మంచి విజయాలు సాధించడం, ఆ తర్వాత వరుస అవకాశాలు దక్కడం జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటి పొజిషన్ లో ఉన్న బ్యూటీ మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. అందమైన అభినయం, అభినయానికి తగ్గ అందం ఆమె సొంతం. ఆమె టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన 1 ఇయర్లో అప్పుడే 5 సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవడం చాలా గ్రేట్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. రానా భార్యగా ఆమె చేసిన అభినయం ఆడియన్స్ను ఎంతగానో మెప్పించింది. సినిమా సూపర్ హిట్ అయింది. ఆ సినిమా ఇలా రిలీజ్ అయిందో లేదో కానీ కళ్యాణ్ రామ్ బింబిసారా మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన సార్ మూవీలో ధనుష్ జోడీగా నటించి ఈ సినిమాతో కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇంతవరకు విడుదలైన 3 తెలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం విశేషమని చెప్పాలి. ప్రజెంట్ సంయుక్త మీనన్ తెలుగులో మరో 2 క్రేజీ మూవీస్ లో నటిస్తోంది. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ లేటెస్ట్ మూవీ విరూపాక్షలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తోంది. కార్తిక్ దండు డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఒక మిస్టిక్ స్టోరీతో రూపొందుతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై మరింత అంచనాల్ని పెంచేసింది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పిరియాడికల్స్ పై అడ్వెంచరస్ మూవీ డెవిల్. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ డిటెక్టివ్ గా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ జోడీగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా 2 ఏళ్లలోనే సంయుక్త పెద్ద పెద్ద సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీస్ లో ధూమ్ 1. ఈ సిరీస్ లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. 4 సినిమాపై ఎప్పటి నుంచో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ధూమ్ 4 లో నటించే హీరో గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ ని తెగ ఎగ్జైట్ చేస్తోంది. బాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజీస్ లో ధూమ్ 1. దొంగ పోలీస్ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ లో వచ్చిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. అభిషేక్ బచ్చన్ 3 సినిమాల్లోనూ పోలీస్ ఆఫీసర్ గా నటించగా ఫస్ట్ పార్ట్ లో జాన్ అబ్రహం, సెకండ్ పార్ట్ లో హృతిక్ రోషన్, 3 పార్ట్ లో అమీర్ ఖాన్ దొంగలుగా నటించి బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు. 4 సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ వారు ఈ మూవీని తీయడానికి ఇంకా టైం పట్టవచ్చని టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇందులో దొంగ పాత్రలో ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ వినిపిస్తోంది. ధూమ్ 4 లో కూడా అమీర్ ఖాన్ దొంగ పాత్రను కంటిన్యూ చేస్తాడని సమాచారం. ధూమ్ 3 లో అమీర్ ఖాన్ దొంగగాను మెజీషియన్ గాను డ్యూయల్ రోల్స్ చేశాడు. 2 క్యారెక్టర్స్ లోనూ అమీర్ అదరగొట్టేశాడు. అందుకే 4 భాగంలో కూడా ఆ పాత్రల్ని కంటిన్యూ చేయాలని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం యష్ రాజ్ ఫిలిమ్స్ వారు స్పై యూనివర్స్ లోని సినిమాలపై కాన్సన్ట్రేట్ చేశారు. టైగర్ 3, వార్ 2, టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాల్ని 1x1 చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధూమ్ 4 రావడం కష్టమే అయినప్పటికీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు చెప్తున్నారు. లాల్ సింగ్ చెడ్డా మూవీ తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన అమీర్ ఖాన్ ధూమ్ 4 తో మళ్లీ కంబ్యాక్ అవ్వాలని చూస్తున్నాడట. ఈ మూవీ స్టోరీ గురించి ఇంకా ఆలోచించలేదని మేకర్స్ చెప్తున్నారు. సినిమా రావడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు. 3 భాగాన్ని డైరెక్ట్ చేసిన విజయ్ కృష్ణ ఆచారి డైరెక్షన్ లోనే ధూమ్ 4 తెరకెక్కబోతోందని టాక్. ఈ మూవీ వచ్చి అప్పుడే 10 ఏళ్లవుతోంది. మరి ఇప్పటి జనరేషన్ లో ధూమ్ 4 ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి. వెరైటీగా విరూపాక్ష మూవీ క్యాంపెయిన్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా. ఏజెంట్ మూవీ నుంచి 3rd సింగిల్ అప్డేట్. ఆకట్టుకుంటున్న ఉస్తాద్ సినిమా టీజర్.
ఈ హ్యాపెనింగ్ అప్డేట్స్ తో పాటు లేటెస్ట్ మూవీ న్యూస్ ఏంటో బ్రీఫ్ గా ఒకసారి చూద్దాం. సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జోడీగా కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ విరూపాక్ష. ఈ నెల 21న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను వినూత్నంగా చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ మాస్క్ చేరాలనే ఉద్దేశంతో ట్రైలర్ ఆన్ ది వీల్స్ అనే క్యాంపెయిన్ నిర్వహిస్తోంది మూవీ టీమ్. కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం డైరెక్షన్ లో రూపొందుతున్న థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ డెవిల్. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. పానిండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సక్సెస్ఫుల్ గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అఫీషియల్ గా తెలిపారు. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ అన్ని మంచి శకునములే. ఈ సినిమా మే 18న రిలీజ్ కాబోతోంది. ఉగాది నుంచి ప్రమోషన్స్ ని మొదలు పెట్టారు. లేటెస్ట్ గా ఈ మూవీ టీం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తూ మధ్యలో సూర్యాపేటలో ఆగారు. ఈ సందర్భంగా క్లిక్ మనిపించిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. వారాహి చలనచిత్రం బ్యానర్ లో రాబోతున్న మూవీ ఉస్తాద్. కీరవాణి తనయుడు శ్రీసింహ హీరోగా నటించాడు. నూతన డైరెక్టర్ పణిదీప్ తెరకెక్కించారు. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అఖిల్ అక్కినేని హీరోగా, సాక్షి వైద్య హీరోయిన్ గా, మాస్ అండ్ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. పానిండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి ఇదివరకే వచ్చిన 2 సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు 3 సాంగ్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపక కొలిపాక దర్శకత్వంలో లక్ష్మీ నవ్య మోటూరు, రంజిత్ కుమార్ కొడాలి నిర్మిస్తున్న చిత్రం ఓ కళ. ఈ చిత్ర ట్రైలర్ ను తాజాగా నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. April 13 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో విడుదల కాబోతోంది. 7 హిల్స్ క్రియేషన్స్ మీద శ్రీమతి విజయలక్ష్మి, మురళీ మచ్చ సంయుక్తంగా మర్రి చెట్టు అనే సినిమాను నిర్మించారు. నంది అవార్డు గ్రహీత వేముగంటి ఈ సినిమాను రూపొందించారు. విష్ణుప్రసాద్, స్రవంతి జోడీగా నటించిన ఈ సినిమాను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ప్రదర్శించారు. దర్శకుడు వేముగంటిని అభినందించారు. ఏషియన్ ఫిల్మ్స్ నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక పీరియడ్ ఫిల్మ్ రూపొందుతోంది. రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవికుమార్ పనస అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. మసూద లాంటి సూపర్ హిట్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా దగ్గరైన తిరువీర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇదే ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, కీప్ వాచింగ్ 10 టీవీ.